హాయ్ అండి, అందరికీ నమస్కారం. స్ప్రింగ్ రోడ్ ఫిబ్రవరి 5th రిలీజ్ అవుతుందండి. చాలా చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా అందరికి నచ్చే కథ, అలానే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూ అందరినీ మెప్పించే సినిమా అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అందరికీ రేపు సినిమాని మీరు చూసి మా హోల్ టీమ్ని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. ఇప్పుడు సీన్లో మీ అందరికి ఎలా నచ్చానో ఈ సినిమా ఇంకా దాని మీద నచ్చాలనే మనస్ఫూర్తిగా అయితే ప్రయత్నం చేశాను. అల్లుడు సినిమా డెఫినెట్గా చాలా చాలా బాగుంటుంది సినిమా. అట్ ది సేమ్ టైం మంచి కథ ఉంటుంది, మంచి సాంగ్స్, మంచి ఫైట్స్, అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్న సినిమా. అన్ని ఎలిమెంట్స్ చాలా బాగా కుదిరాయి. ఈ సినిమా రేపు రిలీజ్ అయ్యి అందరు మన్నలు పొందని అనుకుంటున్నాను. సింగని గారితో చాలా చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే ఆయన డెఫినెట్లీ చాలా సీనియర్ డైరెక్టర్, చాలా సినిమాలు చేశారు. అంటే ఆయన ప్యాషన్ టువర్డ్ సినిమా నాకు చాలా చాలా నచ్చిందండి. అంటే ఆయన 10 సినిమాలు చేసి పెద్ద పెద్ద స్టార్స్ వర్క్ చేశారు, పవన్ కళ్యాణ్ సార్ తోటి, రవితేజ గారితో, వెంకటేష్ సార్తో. కానీ ఆయన ఇప్పటికీ ఇంకా ఆయన ఫస్ట్ ఫిల్మ్లా ఫీల్ అవుతారు ఈ ఫిల్మ్ కూడా. సో అది ఆయన నిజంగా నాకు హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. అండ్ ఈజ్ అ సూపర్ డైరెక్టర్, చాలా క్లారిటీ. అండ్ ఆయనలో ఇంకో నచ్చిన ఎలిమెంట్ ఏంటంటే ఆర్టిస్ట్ నుంచి ఎమోషన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం ఆయన నిజంగా ఎక్స్పర్ట్ అనిపిస్తుంది. ఎందుకు చాలా చాలా బాగా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటారు, యూనో, మనల్ని మనం ఏ టైప్ ఆఫ్ మూడ్లో ఉన్నా ఆయన కావాల్సిన ఎమోషన్ మట్టికి 100% ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం మట్టికి హీఈస్ థరోలీ ట్రూ ప్రొఫెషనల్. ఇది కూడా రీమేక్ అండి, ఆయన చేసిన సినిమాలు అలానే అనే సినిమాల రీమేక్, సుందరపాండి అని చెప్పి తమిళ ఫిలిం. అదే ఫిలింని రాజాపూలి అని చెప్పి ఒక యంగ్స్టర్ యష్ అని కూడా చేశాడు కన్నడలో. సో ఇప్పుడు తెలుగులో మేము స్పీడ్ మోడ్లో చేస్తాం. బట్ మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఆ 72 సీన్స్ ఉంటే, సినిమాకి 72 సీన్స్ ఉంటే అందులో 40 సీన్స్ మేము మార్చడం జరిగింది. అండ్ డెఫినెట్గా ఈ సినిమా మా తెలుగు సినిమా చూసినట్టు ఉంటుంది. అండ్ తప్పకుండా తరువుగా ఎంటర్టైనింగ్గా, అట్ ది సేమ్ టైం మంచి ఎమోషన్స్ తోటి, మంచి క్లైమాక్స్, మంచి కంటెంట్ ఉన్న సినిమా, తప్పకుండా అందరూ నచ్చుతుంది. హీరోయిన్ అంటే ఫస్ట్ ఫిల్మ్ చేయకముందే మేము అమ్మాయిని తీసుకోవడం జరిగింది అండి. అమ్మాయిని ఫస్ట్ ఫిల్మ్ చూడలేదు మేము, బట్ వి సార్ తన టీవీ హిందీ టీవీ సీరియల్ వేసింది హర హర మహాదేవ్ అని. ఆ సీరియల్ మాకు చాలా చాలా నచ్చింది. ఆ పార్వతి క్యారెక్టర్లో షీ హ్యావ్ డన్ అమేజింగ్ జాబ్. అండ్ తను కెమెరా చాలా ఫ్రెండ్లీ, అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 3 ఇయర్స్ టీవీ షూట్ చేయడం వల్ల కెమెరా అంటే అసలు ఫియర్ ఉండదు. అండ్ షీఈస్ తను ఏదో ఫస్ట్ ఫిల్మ్ సెకండ్ ఫిల్మ్లో చేయదు, లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాక్ట్రెస్గా చేసింది. అండ్ మాకు ఏంటంటే స్క్రిప్ట్ విన్న మేము స్క్రిప్ట్ సుందరపాండ్యన్ వర్క్ చూసినప్పుడు షీ నీడెడ్ ఎ ఫ్రెష్ గర్ల్. టు బి ఫ్రాంక్ మేము చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒక 20-30 గర్ల్స్ని ఆడిషన్ కూడా చేసాం, యూనో, ఫ్రెష్లో మంచి కొత్త అమ్మాయిని పెట్టాలని. కానీ ఎక్కడ భీమేన్ సార్ ఎక్కడ హ్యాపీ సాటిస్ఫైడ్ అవ్వక, యూనో, తర్వాత ఈ ఎప్పుడైతే మేము సోనార్ గారు చూసాం తను ఆడిషన్ చేసిన పిక్చర్స్ కానీ, తను వచ్చి భీమేన్ గారు ఆడిషన్ కూడా చేశారు, దెన్ హీ వాజ్ రియలీ హ్యాపీ అండ్ 100% సాటిస్ఫై. ఈ సినిమాకి 100% తను చాలా జస్టిఫై చేసింది. తను షీస్ గోనా హ్యావ్ ఎ సూపర్ ఫ్యూచర్. తమతో వర్క్ చేయడం నిజంగా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ ఫిల్మ్ అల్లుడు సీన్లో లబ్బర్ బొమ్మ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు, అలానే ఇప్పుడు ఈ ఫిల్మ్ కూడా బ్యాషర్ బొమ్మ సాంగ్ చేసింది. షీ ఈజ్ అ సూపర్ డాన్సర్ అండ్ నేను తనతో డాన్స్ చేయడం ఎప్పుడు ఎంజాయ్ చేస్తాను. అండ్ ద సాంగ్ కేమ్ అవుట్ రియలీ వెరీ వెల్. అండ్ తప్పకుండా మీరు మీ థియేటర్లో చూసి క్లాప్స్ కొట్టే సాంగ్ అవుతుందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. చంద్రబోస్ గారు లిరిక్స్ రాశారండి, ఆయన ఎక్స్ట్రాడినరీ రాశారు. అసలుకి ఆ సాంగ్ నిజంగా అసలు నేను అంత బాగా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మీకు ఏంటంటే జనరల్గా స్పెషల్ సాంగ్ అని లేకపోతే ఆల్టైమ్ సాంగ్ అని ఒక సార్ట్ ఆఫ్ ఆడియన్స్ వస్తుంది, లైక్ మాస్ ఆర్ సే ఓన్లీ ఫర్ గైస్ మోస్ట్, అంటే అబ్బాయిలకి నచ్చుతుంది బేసికల్గా స్పెషల్ సాంగ్ అని, ఐటమ్ సాంగ్ అని. కానీ ఈ సాంగ్ ఎలా ఉంటుంది అంటే లేడీస్కి కానీ, యూనో, మా అబ్బాయిలకి కానీ అందరికీ నచ్చే సాంగ్లా ఉంటుంది. అండ్ చాలా చాలా బాగా వచ్చింది. అండ్ రేపు మీరు సినిమా చూసి కూడా తప్పకుండా ఈ సాంగ్ బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా ఎంటర్టైనింగ్ ఫిల్మ్ కాబట్టి మీకు అలా కావాలని పంచ్లు ఎవరినో టార్గెట్ చేసేది పంచ్లు వేయలేదు. యూనో ఫిల్మ్ ఫ్లోలో ఊరికే అది ఏదన్నా అలా సరదాగా వెళ్తుంటే తప్ప ఎవరిని హర్ట్ చేయాలనుకున్నారు. ఏంటి అండి అంత మంచి లాంచ్ రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఐ విల్ రియలీ బీ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు మై డాడ్ ఫర్ గివింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ లాంచ్. కానీ అంత మంచి లాంచ్ అయిన తర్వాత రెండో సినిమాని ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి డెఫినెట్గా నా మీద. సో దాన్ని లివ్ అప్ అవడం ఇంకా కష్టం, దట్ ఈస్ అ బిగ్గర్ టాస్క్. యూనో ఫస్ట్ ఫిల్మ్ ఏం ఎక్స్పెక్ట్ చేయరు కాబట్టి వాట్ ఎవర్ ఐ డూ యూనో పీపుల్ విల్ బీ హ్యాపీ, బట్ సెకండ్ ఫిల్మ్ విల్ బీ బిగ్గర్ టాస్క్. సో అన్ని ఎలిమెంట్స్ ఉండి సాటిస్ఫై చేస్తాను అని అనుకుంటున్నాం. సో మీ అందరి సినిమా చూసి చెప్పాలి. అండ్ సుందరపాండ్యన్ సినిమానే కన్నడలో యష్ అని చెప్పి యంగ్స్టర్ చేశాడండి అతనికి. యంగ్ యష్ చేసినప్పుడు 24 ఇయర్స్ ఐ థింక్, 24 ఆర్ 25. యూనో ఇది ఎవరికైనా
సెట్టే కథ, ఎవరికే సూట్ అవుతుంది కథ బేసికల్గా. ఒక యంగ్స్టర్ కానీ ఒక మెచ్యూర్డ్ హీరో కానీ ఎవరికైనా సరే 100% సూట్ అయ్యే కథ. సో కానీ మన తెలుగు నటుడికి ఇంకా మనం చాలా దాన్ని ఎంటర్టైనింగ్ చేసి ఇంకా దానిలో ఇంకా ఫ్రెష్ లుక్ తెచ్చాం. సో అంటే చాలా యూత్ఫుల్ స్టోరీ, యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. టు బి ఫ్రాంక్ 100% ఈ ఎస్ సెంటిమెంట్ అయితే సార్కు ఉంది. సార్ వాజ్ వెరీ వెరీ పర్టికులర్, అంటే బాబోయ్ ఇలాగా శుభాకాంక్షలు, సుస్వాగతం, సూర్యవంశం, సుడిగాడు అన్ని ఎస్తో నాకు సూపర్ బ్లాక్ బస్టర్స్ వచ్చినాయి సార్, వచ్చాయి బాబు. సో ఐ వాంట్ మన సినిమా కూడా ఎస్తో పెట్టాలని. కానీ లాస్ట్ వీ కన్సిడర్ 4-5 టైటిల్స్ కన్సిడర్ చేసామండి. కానీ సార్కి లాస్ట్ మినిట్లో వచ్చింది బాబు మీ స్పీడ్, అంటే మీరు ఈవెన్ క్యారవలో నుంచి దిగి వ్యానిటీ వ్యాన్లో నుంచి స్పాట్కి వెళ్తున్నప్పుడు కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. అంటే ఏంటి మీరు ఎక్కడికి వెళ్ళినా స్పీడ్ కానీ ఏదైనా డైలాగ్ చెప్పినా స్పీడ్గా క్యాచ్ చేయటం, యూనో సార్ జనరల్గా అంట ఐ హర్డ్ అంటే 10-20 టేక్స్ చేసుకునే వాళ్ళంట. నాది మ్యాక్సిమం 2 టేక్స్లో ఓకే ఉన్నాడు. ఫస్ట్ 10 డేస్ సార్ కొంచెం నాకు అలాని బట్టి ఓ 10 టేక్ 20 నేను హ్యాపీ చేసాను. నాకేమి ఐ నెవర్ యూస్ టు గెట్ ఇరిటేటెడ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. కానీ సార్ అదే సార్ సార్ తర్వాత ఇంకా మన రూట్లోకి వచ్చే తర్వాత ఇంకా ఆయన కూడా 1-2 టేక్స్ ఓకే అనేటం. ఐ హోప్ అండి ఐ ప్రే నాకు ఏదైనా మా ఫాదర్తో భీమ్లేని గారు సార్ అల్లుడు సీన్ 35 క్రోర్స్ చేసింది సార్, 35 క్రోర్స్ మీద 1 రూపాయి ఎక్కువ చేసిన ఐఎమ్ హ్యాపీ సార్. బట్ అండ్ మోర్ దెన్ దిస్ బాక్స్ ఆఫీస్ అండ్ ఆల్ అండి, ఇది డెఫినెట్లీ చాలా చాలా మంచి సినిమా అండి. డెఫినెట్గా ఇది రేపు ఎంత రేంజ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా ఐ విల్ బీ ఆల్వేస్ హ్యాపీ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్. ఓ మంచి సినిమా చేసిన ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. ఎందుకంటే అండి పర్ఫార్మెన్స్కి ఇంత స్కోప్ ఉన్న ఫిల్మ్ రావడం చాలా చాలా కష్టం. అంత సేపు అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాం ఇంకా కష్టం. సో ఇంత మంచి కట్ చేసినందుకు ఐఎమ్ రియల్లీ హ్యాపీ. అండ్ రేపు నేను ఒక 10 సినిమాలు చేసినా స్పీడ్ నోట్ విల్ ఆల్వేస్ బీ మై స్పెషల్ ఫిల్మ్, బికాస్ యునో వాట్ ఎమ్ అన్ యాక్టర్ ఐ కుడ్ ప్రూవ్ ఇన్ దిస్ ఫిల్మ్. చాలా హ్యాపీగా ఉందండి. అంటే జనరల్గా సినిమా రిలీజ్ ముందే ఇంత ప్రీ బజ్ రావటం అనేది చాలా రేర్ ఇన్సిడెంట్స్, కానీ ఇంత పాజిటివ్ వైబ్ వచ్చినందుకు ఐమ్ రియల్లీ హ్యాపీ. అండ్ ఐ ఆల్వేస్ బి థ్యాంక్ఫుల్ టు మై హోల్ టీమ్, మా కెమెరామెన్కి కానీ మా మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ గారు కానీ. ఆడియో రిలీజ్ అయితే దీని మీద ఇంకా పాజిటివ్ వైబ్ ఇంకా పెరిగింది. మొన్న రీసెంట్గా ప్లాటినం డిస్ఫంక్షన్ చేసుకున్నాం. సో ఐఎమ్ రియలీ రియల్లీ హ్యాపీ ఇంత పాజిటివ్ వైబ్ ఫిల్మ్ రిలీజ్ ముందే రావటం. సో ఐ హోప్ రేపు ప్రేక్షకులు కూడా సినిమా చూసి అందరికీ నచ్చి అదే పాజిటివిటీ కంటిన్యూ అవుతుందని ఐ ప్రే గాడ్. నెక్స్ట్ పాయింట్ నేను బోయపాటి సింగర్తో చేస్తానండి. ఏప్రిల్లో కానీ మేలో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అభిషేక్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నానండి. ఇంకా మిగతా కాస్ట్ అండ్ క్రూ గురించి నేను త్వరలో చెప్తాను.